గణేషన్మహ గాయత్రీదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం తెనాలి రామకృష్ణుడి కథలో చాలా అద్భుతమైనటువంటి కథ ఈ కథ అంటే కనుక పూర్వకాలంలో పాపం తెనాలి రామకృష్ణుడికి అనేక రకాల కష్టాలు తెనాలి రామకృష్ణుడు అంటే అందరికీ కా ఈర్ష్య ద్వేషం అసూయ ఉంటాయి మనకు తెలుసు కదా ఎందుకంటే ఆయన బాగా తెలివైనవాడు ఆయన దెబ్బ కొట్టాలని ఈ తాతాచారులు ఏంటి అందరూ కూడా పరీక్ష ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు కానీ ఎంత ప్రయత్నం చేసినా ఈయన తెలివితేటలకి ఈయన యుక్తి బలానికి ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోతూ ఉండేవారు అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే కనుక వీని డైరెక్ట్గా మనం దెబ్బతీయలేము ఈ రామకృష్ణుడిని తెనాలి రామకృష్ణుడిని అని అనేక రకాల పన్నాగాలు పన్నారు పన్నాగాల్లో కొన్ని రకాల గాసిప్స్ సృష్టించారనమాట ఏమిటా గాసిప్స్ అంటే కనుక తెనాలి రామకృష్ణుడిని ఎవరైతే చూస్తారో పొద్దున్నే వాళ్ళకి ఆ రోజు అన్నం తినే అవకాశం ఉండటం లేదు అంటే తెనాల రామకృష్ణుని చూస్తే అన్నం దొరకదు అనేటటువంటి ఒక పెద్ద ప్రచారం జరిగిపోతుంది ఊరు వాడ అంతా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు తెనాలి రామకృష్ణుని పొద్దున్నేలే చూసినటువంటి వారికి తెనాల రామకృష్ణుని ఆరోజు చూసినటువంటి వారికి తెనాలి రామకృష్ణుడు మొహం చూసినటువంటి వారికి ఆ రోజు భోజనం ఉండదు తినడానికి తిండి ఉండదు అని ఇలా ప్రచారం జరిగిపోతుంది అయితే ఇలా ప్రచారం జరగ్గా 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 ఈ విషయం పట్టికెళ్ళి ఎక్కడ దాకా వచ్చిందంటే మహారాజు గారి యొక్క కొలువులోకి తీర్పుకొచ్చింది ఎందుకంటే కొంతమంది కంప్లైంట్ చేశారనమాట మహారాజా మహారాజా తెనాల రామకృష్ణుడు తాంత్రిక పూజలన్నీ చేసేస్తున్నాడండి రకరకాలన్నీ చేసేస్తున్నాడండి అందుచేత అవన్నీ చేసేయడం వల్ల ఆయన మొహం చూసిన వాళ్ళందరికీ తిండి తిప్పలు లేకుండా పోతున్నాయండి ఇలాంటి వ్యక్తి మన రాజ్యంలో ఉండకూడదండి ఈయన రాజ్య బహిష్కరణ చేసేయాలండి ఇలా ఒకటేంటి రకరకాలు చెప్పుకుంటూ పోతున్నారు ఆయన గురించి సాధారణంగా కొంచెం తెనాల రామకృష్ణుడు అంటే రాజుగారు కొంచెం ఇష్టం కొంచెం ప్రీతి కాబట్టి తొందరగా నమ్మడిన తెనాలి రామకృష్ణుని గురించి ఏం చెప్పినా నమ్మడం కానీ ప్రజలు చెప్పిన విషయాన్ని కూడా వినాలి కదా ఎంతసేపు ఒకటివైపే ఉండిపోకూడదు ఎవడి మీద ఇష్టం ఉంది కదా అని చెప్పేసి ఇంకెంతసేపు వాడిని నమ్ముతూ రాజు లక్షణం అది కాదు రాజు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఎంత ప్రీతి ఉన్నా ఒకరి మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా ఎప్పుడూ రాజు టెస్టింగ్లు చేసుకుంటూనే ఉండాలి ఎవరన్నా ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారంటే కనుక దాని గురించి వెరిఫికేషన్ చేయాలి చేయకపోతే రాజు కాదు అందుచేత ఇంతమంది ప్రజలు చెప్తున్నారంటే అందులో ఎంతో కొంత నిజం లేకుండా ఉంటుందా ఎవడో ఒకడో ఇద్దరు చెప్పారనుకోండి పోనీ వాడికి తెనాల రామకృష్ణ అంటే కొంచెం దొబ్బు ఉంది లేకపోతే ఏదో ఇష్టం లేదనుకోవచ్చు అందరూ అదే మాట్లాడుతున్నారు మొత్తం రాజ్యమంతా కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు మరి ఇలాంటి విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎలాగా అందుచేత మహారాజు గారు సరే నేను కూడా ఒకసారి తెనాల రామకృష్ణుని పరీక్ష చేస్తాను అది కనుక నిజమని తేలితే తెనాల రామకృష్ణుని ఊరు తీసేటటువంటి పరీక్ష ప్రయత్నం చేస్తాను అన్నట్టిక్ష వేసేస్తాను అన్నట్ట ఇదేదో పెద్ద పరీక్ష కాలమే తెనాల రామకృష్ణుడికి సరే చూశాడు ఆయనకి కాళికాదేవి యొక్క ప్రిశిష్యుడు భక్తుడు కదా అమ్మవారే ఉంది అమ్మవారే చూసుకుంటుందనే ధైర్యం సరే ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే భయపడకుండా తెలివిగా ఆలోచించేటటువంటి శక్తి తెనాలి రామకృష్ణుడు ఉంది కాబట్టి జీవితంలో మనం ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు పిల్లలు ఎందుకు ఈ యొక్క కథలు వినాలి అసలు పెద్దలెందుకు పిల్లలకి కథలు చెప్పి వినాలి వినిపించాలి అంటే కనుక ఇదే కారణం ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ధైర్యంతో తెలివితేటలతో తప్పుకోవాలి తప్ప భయపడిపోకూడదు ఓ రంగం చెప్పాలంటే ఇప్పుడు ఈ సమస్య తెనాలి రామకృష్ణుడు ఊరేసే లెవెల్లో పెద్ద చాలా పెద్ద ప్రమాదం ఇది సరే ఎలాగైతే తెనాలి రామకృష్ణుని మహారాజు గారు పిలిచారు మహారాజు గారు దగ్గరికి తెనాలి రామకృష్ణుడు వచ్చాడు ఆ రోజు పొద్దున్నే లేచిన వెంటనే తెనాల రామకృష్ణుడు మొహాన్ని చూశాడు సరే నువ్వు వెళ్ళవయ్యా మళ్ళీ పిలుస్తానన్నట్ట ఎప్పుడైతే తెనాల రామకృష్ణుడు వచ్చి చూశాడో చూశాడు చూశాడని మహారాజు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆహారాన్ని కూర్చున్నట్ట టిఫిన్ చేద్దాం ఉదయం అని టిఫిన్ చేద్దామని ఉదయం కూర్చుంటే ఆ టిఫిన్లో బల్ వచ్చి పడిందిట బల్లొచ్చి పడేసరికి మరి బల్లిపడిన ఆహారం తింటాము మనం తినం కదా సరే మొత్తం మీద ఆహారాన్ని పక్కన పడేసాడు అయితే కొంచెం అనుకున్నట్ట ఇదేదో మొట్టమొదటిసారి సాధారణంగా అప్పుడప్పుడు బల్లి పడుతూ ఉంటాయి కదా ఈరోజు ఏదో ఆ సమయంలో పడి ఉంటుంది తప్ప తెనాల రామకృష్ణుడికి ప్రభావం అయ్యుండదు చూద్దాం ఇంకొకసారి కూడా చూద్దాము ఇంకొక పరీక్ష కూడా పెట్టి ఇంకోసారి భోజనం చేస్తాం కదా ఆ సమయంలో కూడా ఇలా ఏమైనా జరిగితే అప్పుడు చూద్దామని ఒక్కసారి ఆయనలో ఆయనే తెనాల రామకృష్ణుని క్షమించేశాడు అంటే చేసుకున్నాడు అంటే తనాల రామకృష్ణ మీద ఉండే ఇష్టం చేత సరే ఉదయం టిఫిన్ అయితే లేదు మలమలా మాడిపోతున్నారు పాపం ఆకలేహేస్తుంది పాపం దీనికి ఎందుకంటే పొద్దున్న బల్లిపడింది టిఫిన్ ఎందుకంటే తినాలి దీనికి సరే మళ్ళీ మధ్యాహ్నం భోజనం అంతా ఏర్పాటు చేశారు షట్ట సోపేతమైన పంచపక్ష పర్వాణాలు ఎదురుండా కంచలో బంగారుపల్లిలో పెట్టారు పెడితే ఈ బంగారుపల్లిలో ఉండే భోజనం చేద్దాము అనుకుని ఇలాగ కలుపుకుంటున్నారు పరిశేతం చేసేలా కలుపుకునేలా తీసేసరికి అందులోంచి వెంట్రుకలు వచ్చాయి తల వెంట్రుకలు రెండో మూడో సాధారణంగా తల వెంట్రుకలు పడిన అన్నం తినకూడదు అని విసర్జించాలి అని శాస్త్రం అది తల వెంట్రుకలు పడ్డాయి అనుకోండి ఇంకా అన్నం తీసేయాలి మళ్ళీ వేరే అన్నం పెట్టుకుని తినాలి తప్ప తల వెంట్రుకలు పడిన అన్నాన్ని తినకూడదు శాస్త్రం అది తల వెంట్రుకలు తినడం వల్ల లోపల అవి నరాలు చుట్టుపోయి లోపల ప్రాబ్లం క్రియేట్ అవుతుందని వైద్య వైద్య విధానంలో కూడా ఉంటుంది పక్కన పెట్టినట్లయితే కనుక తల వెంట్రుకలు పడినటువంటి అన్నం మనం తినం కదా అంచేత మహారాజు గారు కూడా తల వంట్రుకలు పెడితే తినరు ఎప్పుడైతే ఉదయం టిఫిన్ దగ్గర ఇలా బల్లి పడిందో మధ్యాహ్నం భోజనం చేస్తుంటే తల వెంట్రుకలు వచ్చేయో విపరీతమైన ఆకలికి కడుపు కాలిపోయి ఇదంతా నిజం అని నమ్మవలసి వచ్చింది ఎవరు మహారాజు గారు కూడా ఇంతమంది ప్రజలు చెప్పారు ఆఖరి నేను పరీక్ష చేశాను సొంతంగా నాకు కూడా తెనాల రామకృష్ణుడు చూసిన దగ్గర నుంచి తినలేదు కాబట్టి నిజంగా తెనాల రామకృష్ణుడు తాంత్రిక పూజలు చేస్తున్నాడు కాబట్టి ఇలా జరిగింది కాబట్టి ఇంకా లాభం లేదు రేపు పొద్దునే తెనలాం రామకృష్ణుని తీసుకురండి నిద్రలోంచే తెలు రామకృష్ణ ఉరేసేద్దామని చెప్పేసి అన్నట్టు సరే ఎలాగైతేనే పొద్దునే లేచిన వెంటనే తెనాల రామకృష్ణను తీసుకొచ్చేసి మహారాజగారితో ఉండే నించబెట్టారట నించోపెట్టిన తర్వాత తెనాల రామకృష్ణ అందరూ చెప్పింది నిజమయ్యా నేను కూడా నిన్ను చూసిన తర్వాత భోజనం చేద్దామంటే నాకు ఇలా రెండు కారణాలు జరిగాయి కాబట్టి నేను ఉరేసేస్తాను చాలా సంతోషం అండి కానీ ఎప్పటిదాకా నా మొహం చూసేసరికి జనాలకి భోజనం లేదు కానీ ఇప్పుడు నాకన్నా ప్రమాదకరమైనటువంటి మాట మీ మీద పడుతుంది మీ మీద నింద పడుతుంది ఒక అద్భుతమైన నింద ఒకటి వస్తుంది నేను చనిపోయిన తర్వాత ఆ నిందకు మీరు సిద్ధంగా ఉండండి మహారాజా అన్నట్ట నా మీద నింద రావడం ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా చెప్పు అన్నట్టు ఏమీ లేదండి నా మొ పొద్దున లేచి నా మొహం చూసినట్లయితే మీకు తిండే లేదు కానీ పొద్దున లేచి నేను మహారాజు గారి మొహం చూశాను మహారాజు గారు మొహం చూసినట్టు నాకు గురుక్షిక్ష పడుతుంది కాబట్టి నా మొహం కన్నా మీ మొహం చూడడం ఇంకా ప్రమాదకరం అండి మిమ్మల్ని చూ నా మొహం చూస్తే మీకు తిండి మాత్రమే లేదు కానీ మీ మొహం చూస్తే నాకు గురుశిక్ష పడింది కాబట్టి ఒకళ్ళ మొహాలు చూస్తే తిండి లేకపోవడం ఒక మొహాలు చూస్తే ఉరుశిక్ష పడడం అనేటి ఉంటుంది అంటే కనుక నా మొహం కన్నా మీ మొహం ఇంకా ప్రమాదకరం మహారాజా అది అర్థం చేసుకోండి అన్నట్టు అప్పుడు మహారాజు గారు విజ్ఞుడు తెలివైనవాడు సమర్థుడు అర్థం చేసుకోగలిగేటటువంటిది ఉన్నటువంటి వ్యక్తిత కాబట్టి మూర్ఖుడు కాదు కాబట్టి మూర్ఖుడు అనుకోండి నన్నే ఎదిరించి మాట్లాడతావా నన్నే ధిక్కరించి మాట్లాడతావా అని తిరిగి ఇంకా గట్టిగా శిక్షేస్తాడు ఈయన మూర్ఖుడు కాదు మహారాజు గారు తెలివైనవాడు విజ్ఞానవంతుడు కాబట్టి ఏదైనా మాట్లాడారంటే ఆలోచించడానికి ప్రయత్నం చేసి అందులో నిజంగానే తప్పు ఉంటే సరిదిద్దుకుంటాడే తప్ప మూర్ఖత్వంగా బాధించడం కానీ అహంకారంతో శిక్ష వేయడం కానీ చేయడు మహారాజు గారు అందుకనే ఇప్పటికీ మనం ఆ మహారాజు గారి పేరు ఇప్పటిదాకా తలుచుకుంటూ ఉంటాం ఎన్నో విజయనగరం మహారాజు గారు అంటే ఎన్నో ఆలయాలు కట్టించిన మహారాజు గారు ధర్మాత్ముడు ఇప్పటికీ ఆయన పేరు ఎక్కడ వెళ్ళినా సరే ఆయన పేరు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కారణం ఏంటంటే ఈ మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అండ్ చేత మహారాజు గారికి ఆ సమయంలో జ్ఞానోదయమై నిజమేనయ్యా నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అయితే ఈ మీద వచ్చినటువంటి గ్యాసిప్స్ అన్నమాట కాబట్టి నువ్వు నా కళ్ళు తెరిపించావు కాబట్టి నేను దీన్ని విడుదల పెడి విడుదల చేస్తున్నాను నీకు ఎటువంటి శిక్ష లేదు అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ పరీక్ష చేసి చూసుకుని మళ్ళీ చక్కగా భోజనం చేశాడు ఓహో నిజమే కదా నేను ఎంత పొరపాటు పడ్డాను ఆవేశంలో ఎలా నిర్ణయం తీసుకున్నానని చక్కగా భోజనం చేసి చేతులు కాళ్ళు కడుక్కొని తెనాల రామకృష్ణుని పొగుడుతూ ఓహో వీళ్ళందరూ ఎవరో మొత్తం మీద కుట్ర పండుతున్నారు తెనాల రామకృష్ణ మీద అని అర్థం చేసుకుని ఆ తర్వాత చాలా జాగ్రత్తగా తెనాల రామకృష్ణ విషయంలో వ్యవహారం నడిపెట్టా చూడండి ఈ కథలో ఉండేటటువంటి నీతి ఏమిటయ్యా అంటే కనుక నిజంగా చెప్పాలంటే కాసేపట్లో మహారాజు గారు ఊరేస్తారు కానీ మహారాజు గారు ఊరేసే సమయంలో తిరిగి మహారాజుకి జ్ఞానోదయం మహారాజు ద్వారా అయ్యేలాగా ఆయన ఆయన అంతా ఆయనే తెలుసుకునేలాగా ఎంత బాగా మాట్లాడేటో చూడండి అంటే పరిస్థితిని బట్టి సమయస్ఫూర్తితో అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించి నగ్గాలే తప్ప కంగారు పడిపోయి భయపడిపోయినట్లయితే కనుక మృత్యువు సమీపిస్తుంది అని ఇక్కడ తెనాల రామకృష్ణుడి కథలో మనకి చక్కని నీతి కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా తెనాల రామకృష్ణుడి యొక్క కథల్లో మనం తెలుసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ కథలన్నీ కూడా పిల్లల కోసం కాబట్టి పెద్దలు మీరు వినండి మీ పిల్లలకి చెప్పండి లేదా మీ పిల్లలకి ఈ వీడియోలు చూపించండి తద్వారా అనేక రకాల మంచి విషయాలు తెలుస్తాయి కాబట్టి తదుపరి వీడియోలో ఇంకా అద్భుతమైనటువంటి కథను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోబ్రా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ లోకా శుభమొస్తునిత్యం లోకసమస్తా సుఖునభవంతు స్వస్తి